ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు రాజకీయాల్లో మిమ్మల్ని చూడొచ్చా? మీ అందరికి తెలిసిందే, 2014 నుంచి నేను రాజకీయాల దూరంగా ఉన్నాను. ఆ రోజు స్పష్టంగా చెప్పాను నేను రాజకీయాల దూరంగా ఉన్నాను. ప్రధానంగా ఆ రోజు రాజకీయాల దూరంగా ఉంటాం కారణం ఏంటంటే, ఆ రోజు ప్రజలు భావోద్వేగాలు అడ్డం పెట్టుకొని నేను రాజకీయంగా ఎదుగుతాను, ఎట్లాగో రాష్ట్రం విడిపోద్దని తెలిసి కూడా ఇది విడిపోదు అని ప్రజల భావోద్వేగాలు పెంచే విధంగా చేస్తున్నాడు. ఎందుకంటే అటుపక్క రాజకీయంగా ఎదుగుదల కోసం అని చెప్పినప్పుడు నేను 2009 చెప్పాను, నేను నా భావాన్ని రాజకీయాలకు ముడిపెట్టకండి, రాజకీయం నాకు ముఖ్యం కాదు, రాష్ట్రం విడిపోతే రాజకీయాలను తప్పుకుంటాను, కానీ నేను ఎటువంటి ప్రజల భావాలతో కానీ వాళ్ళు అడ్డుపెట్టుకొని అందరం ఎక్కాలన్న భావం నాకు లేదని చెప్పాను. దాని కట్టుబడి 2014 వెళ్ళిపోయాను. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రేపు ఢిల్లీ పర్యటన చేస్తున్నారు, ప్రతిపక్షాలన్నింటినీ బీజేపీ వ్యతిరేకంగా ప్రతిపక్షాలని ఏకం చేస్తున్నారు, ఆయన ప్రయత్నం ఫలిస్తుందనుకుంటున్నారు? అంటే ఎందుకు చెప్తాను, ఎన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ నాయకులు చెప్పచ్చు, కానీ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ఉంటాయి. సో నా వరకు చెప్తున్నా కదా, నేను 2014 తప్పుకున్నాను. కాకపోతే ప్రస్తున్న పరిస్థితి దేశంలో ప్రస్తున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అదే మీకు తెలుసు, ప్రతి ఎన్నికలప్పుడు ఎన్నికల అవగానే చెప్తుంటాను నేను. సరే, ఇప్పుడు ఐ థింక్ December 7 లాస్ట్ ఫేజ్ అయిపోతుంది, తెలంగాణ అయిపోతుంది, రాజస్థాన్ అయిపోతుంది, నాకంటే ముందు అవుతాయి. సో 7వ తారీఖున ప్రతిసారి కూడా 7వ తారీఖు తర్వాతే నేను నా ఫలితాలు చెప్తున్నాను. కాదు, ఈ మధ్య నా పేరుతో కొన్ని కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి. సో నేను మీకు తెలుసు, మొదటి నుంచి కూడా ఏమైనా ఉంటే నేను నేరుగా మీడియా ముందు వచ్చి నా ఒక సర్వే ఇది, నా యొక్క అంచనా ఇదని చెప్తుంటాను. సో అందుకని ఈ సోషల్ మీడియా ఇవాళ రకరకాల వెబ్సైట్స్ ఉన్నాయి, రకరకాల ఛానల్స్ ఉన్నాయి. అంటే మెయిన్ లైన్ ఛానల్స్ చెప్తున్నా, మెయిన్ లక్కీగా పేపర్లు కానీ ఛానల్స్ ఎక్కడ కూడా నన్ను ఉదహరించి ఎవరు చేయట్లేదు, కానీ ఈ సోషల్ మీడియాలో వాట్సాప్లో నాకే వచ్చేస్తుంటాయి, అలాగే ఫేస్బుక్, వాట్సాప్, రకరకాల ఛానల్స్ ఇవన్నీ, అంటే అన్ని వెబ్ ఛానల్స్ అన్నీ కూడా ఈ సోషల్ మీడియాలో వస్తున్నాయి. అవి ఏవీ నాకు కాదు, నన్నే చాలామంది అడుగుతున్నారు నా సర్వే కాదని చెప్తున్నాను అందరు కూడా. సో మళ్ళీ చెప్తాను, నేను ఏదన్నా కూడా ఏంటంటే 7 December తర్వాతే నేను జలగ చెప్తుంటాను. లేదు, ఈ లోపల సర్వే ఫలితాలు కావాలంటే ఖచ్చితంగా అంచనా చెప్పగలను, కానీ అది ప్రధానమైన పార్టీలు రాజగోపాల్ చెప్పు అంటే నేను చెప్తాను, నాకు అభ్యంతరం లేదు. కాకపోతే నాకే నేను చెప్తాం బాగుండదు అందుకని. అంటే అది ఏంటంటే, ఇప్పుడు నేను వచ్చి ఏదో ప్రభావితం చేస్తున్నాను, పోయిన ఎలక్షన్లో ఎలాగ ఇప్పుడు కూడా నా మీద కేసు ఒకటి ఉంది, ఏది ఎన్నికల కంటే ముందు నేను ఎవరు గెలుస్తారో చెప్పానని చెప్పి ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉన్నాను కదా. సో అందుకని ఏంటంటే, నేను ఇవాళ రాజకీయాలు తప్పుకున్నప్పుడు ఒకవేళ పార్టీలో వచ్చి కొంచెం అంచనా అని చెప్పమంటే చెప్తాను వాళ్ళకి, అలాగే ఎవరైనా ఫోన్ చేసి అడిగారు అనుకో చెప్తాను. బట్ ప్రస్తుతానికి అయితే మటుకు నేను ఎప్పుడు కూడా ఎన్నికల తర్వాతే చెప్తాను, అది ఖచ్చితంగా ఎన్నికల తర్వాత ఖచ్చితంగా చెప్తాను, 7వ తారీఖు నాడు ఖచ్చితంగా చెప్తాను. అదే ఇప్పుడు రేపు జరగబోయే మూడు రాష్ట్రాల ఎన్నికలు కానీ తెలంగాణ కూడా 7 December తర్వాత ఖచ్చితంగా చెప్తాను నా అభిప్రాయం. అది కూడా నేను ఇప్పుడు ఎందుకంటే రాజకీయాలు లేకుండా ఇప్పుడు ఏ చెప్పినా కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చుద్ది. నచ్చేవాళ్ళేమో మర్చిపోతారు, నచ్చుకునే వాళ్ళేమో నా మీద ఎందుకు అన్నావు అని చెప్పి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీ కలయిక ఎట్లా ఉంటుంది, జల్ అవుతుందా చూద్దాం. అది తెలంగాణ ప్రజలే చెప్పాలి. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడిప్పుడే ఏది సీట్లు సర్దుబాటు ఉంది, అలాగే వాళ్ళంతా టికెట్ డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయినాక నేను కూడా అంచనా వేస్తాను. ఒకసారి ఈ డిస్ట్రిబ్యూషన్ అయిపోయి పంచుకున్నాక ఎవరు సీట్లు ఏంటి అని వచ్చినాక అప్పుడు నాకు కూడా అంచనా వస్తుంది, ఏది ఎక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు, ప్రజల భావాలు ఏంటి, ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది కూడా ఖచ్చితంగా అంచనా వస్తుంది. అదే అన్నీ కూడా చెప్పాను కదా, అన్నీ కూడా నేను ఈ డిసైడ్ అయిపోయినాక ఖచ్చితంగా ప్రజల మనోభావాలు తెలుసుకుంటాను, నాడి తెలుసుకుంటాను, అలాగే 7వ తారీఖు నాడు మీతో పంచుకుంటాను ఎలక్షన్ అయిపోయిన మరుక్షణం. అంతే కదా, ఇప్పుడు ఈ లోపలే చేసుకుని ఆ రోజు చేయను, ముందే చేసుకుంటాను. బట్ ఇచ్చేది మటుకు ఆ రోజు చేస్తాను, అంటే అంతకంటే ముందు చేస్తే అది భావ్యం కూడా కాదు. అన్లెస్ ప్రధాన ప్రతిపక్షాలు వచ్చి ముందే మాకు చెప్తే బాగుంటుందని అన్నారు అనుకో, అప్పుడు నాకే అభ్యంతరం చెప్పాను. కానీ మీరు చెప్తే నేను చెప్తే ఇంకో రకంగా ఉంటుంది. అదే ఇప్పుడు ఏం చెప్తున్నా కదా, ఏం చెప్పినా చెప్పే కదా, ఇప్పుడు ప్రభుత్వ పనితీరు మీద చెప్పాల్సిన వాళ్ళు చెప్పాలి, కానీ మీడియా పరంగా చెప్పాను అనుకో, అది వాళ్ళ రాజకీయాల్లో ఉంటే చెప్పొచ్చు. నేను రాజకీయాలను తప్పుకున్నాక ఏ ప్రభుత్వం బాగుంది, ఏ ప్రభుత్వం బాగాలేదు ఎవరనేది
అవును ఉన్నా కూడా ఏంటంటే ఇప్పుడు ఏం మాట్లాడినది రాజకీయంగా ఏదో ఆశిస్తున్నాడనో ఏదో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మేము అడిగారు చూడు, మీ రాజకీయంగా మీ భవిష్యత్ చెప్పచ్చు ఖచ్చితంగా, కానీ ఏమి ఇప్పుడు సమయం కాదు అది. అదే చెప్పా కదా, ఇప్పుడు నేను ఏది చెప్పినా నచ్చే వాళ్ళు ఉంటారు, నచ్చుకునే వాళ్ళు ఉంటారు. సో ఏది చెప్పిన ఇప్పుడు అందరూ నాకు యాక్సెప్ట్ చేయరు కదా. డిబేట్ చేయొచ్చు, నా మీద మళ్ళీ విమర్శలు ఉండొచ్చు. ప్రతి నేనే ఇప్పుడు రోజు వచ్చి మీడియా ముందు కూర్చోలేను, నేను డిఫెండ్ చేసుకోలేను. ఇంతకుముందు అంటే నేను పబ్లిక్ పర్సన్ కాబట్టి డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇవాళ ఏదో కాకతాళీయంగా ఏదో పని మీద రావడం జరిగింది, మీరు అంతా ఎదుర్కొంటారు కాబట్టి పాత మిత్రులు కాసేపు మీద ముచ్చటించి వెళ్తున్నాను. అదేనా, ఇప్పుడు ఇది రాజకీయ పరంగా ఏది మాట్లాడినా చెప్పా కదా, ఇప్పుడు మళ్ళీ నేను రాజకీయాల్లోకి వస్తున్నా అని చెప్పి ఒక మళ్ళీ భావన ఉంటుంది. మళ్ళీ వస్తున్నాడు కాబట్టి ఆల్రెడీ నేను రానని చెప్పలేదు, ఆల్రెడీ నేను తప్పుకున్నానండి. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు నేను ఖచ్చితంగా మా వారసులు ఎవరు రావట్లేదు. మీరు రావాలని ఇప్పుడు ప్రజల కోరిక వేరు, చాలామంది అడుగుతుంటారు, తెలంగాణలో అడుగుతుంటారు ఎందుకు పోటీ చేయకూడదు. మొన్న ఈ మధ్య అక్కడ తెలంగాణలో అక్కడ మెదక్ జిల్లాకి వెళ్తే అక్కడ పోలీసులు కూడా ఉన్నారు, మా చుట్టుముట్టి ప్రజల చుట్టుముట్టి మీరు వీళ్ళే తెలంగాణలో పోటీ చేయకూడదు అన్నారు. వాళ్ళకి ఒకటే చెప్పాను, అవకాశం వస్తే ఖచ్చితంగా ఆంధ్రాలో చేస్తానో తెలియదు కానీ తెలంగాణలో కూడా చేస్తానని చెప్పాను. ఎందుకంటే నేను రాజకీయాల తప్పు ఉంది, ఆంధ్రాలో భావోద్వేగాలు అడ్డు పెట్టుకుని రాజకీయం ఎదగకూడదు అనుకున్నాను కాబట్టి తెలంగాణలో అవకాశం వస్తే పోటీ చేయడానికి నాకు సిద్ధమని చెప్పి, అది ఇప్పుడు కాదు పార్లమెంట్ ఒక నేను ఎలాగైనా అసెంబ్లీకి నాకు ఆలోచన లేదు. అదే వాళ్ళకి చెప్పాను, పార్లమెంట్లో నాకు అవకాశం వస్తే వచ్చే సంవత్సరం తెలంగాణలో అవకాశం వస్తే చేస్తానని చెప్పాను చెప్పి అంతకుమించి నేను ఆలోచన చెప్పాను. అంటే వాళ్ళు చెప్పింది చెప్తాను, ఎందుకని చెప్తానంటే వాళ్ళు అంత ఇదిగా నన్ను తెలంగాణలో మీరు చేయొచ్చు కదా అన్నప్పుడు ఖచ్చితంగా అవకాశం వస్తే చేస్తానని చెప్పారు. ఎందుకంటే దేశంలో సార్ రేపు ఎలక్షన్ల తర్వాతే చెప్తారు అనుకుంటున్నారు, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మార్పుకు సాధ్యపడుతుందా లేదా ఏమైనా అవకాశాలు ఉన్నాయా అదొకటి చెప్పండి. దీనిలో ఎక్కడ రాజకీయ నాయకులు మార్పు ఎక్కడ మొత్తం దేశంలో రాష్ట్రంలో ఒక రాష్ట్రం, నేను రాష్ట్రం కూడా మీరు దేశంలో మార్పుకు అవకాశం ఉంటుందా సెఫాలజిస్ట్ గా చెప్పండి, దాని పేరును తీసుకోండి. చెప్పాను కదా, అది 2014 ఎన్నికల తర్వాత రిజల్ట్ కంటే ముందు చెప్పగలను, చెప్తాను కూడా. ఇప్పటి నుంచి చెప్తే ముందు నుంచి నేను ఇది నా ప్రెడిక్షన్స్ ముందు చెప్పేస్తే ఇంక అక్కడ ఇంక నేను డిసైడ్ అయిపోయినట్టు అవుతుంది. ప్రజల డెసిషన్ చెప్పడం వేరు, నా బావ మీరు చేస్తున్న సర్వేల్లో ఎక్కడైనా మీకు అటువంటి అవకాశం కనబడుతుంది అని అంటే మీరేం చెప్పకండి, మీ రిజల్ట్ చెప్పండి. ఖచ్చితంగా నాకు ఒక హాబీ కాబట్టి ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూనే ఉంటాను, ఏ రాష్ట్రం ఇలా ఉంది ఏంటి చేసుకుంటూనే ఉంటాను. కాకపోతే నేను ప్రతిసారి కూడా ఎన్నికైనా మరుక్షణం చెప్తున్నా కాబట్టి దానికే కట్టుకొని ఉంటే మంచిది. ఒక మొట్టమొదటిసారి 2014 కొంచెం ముందుగా చెప్పాను, అనుకున్న పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చింది. చెప్పినాక దాని రకరకాలుగా వెళ్ళింది, ఇప్పుడు కూడా కేసు నాకు నడుస్తుంది ఆ కేసు. నేను అంట్లా ఆ రోజు ఆమె ఎందుకు కేసు పెట్టారు నాకే తెలియదు. అంటే 2014 అందరూ చెప్పారు ఎవరు గెలుస్తారు, నేను చెప్పాను ఎవరు గెలుస్తారు, కానీ నా మీద కేసు పెట్టారు. చెప్పిన అందరి మీద పెట్టాల, చంద్రబాబు గారు చెప్పారు, జగన్ చెప్పారు, కేసీఆర్ గారు చెప్పారు, అలాగే మోడీ గారు చెప్పారు, రాహుల్ గాంధీ గారు చెప్పారు మేము గెలుస్తామని. నేను చెప్పాను ఎవరు గెలుస్తారు, కానీ నా మీద కేసు పెట్టా వాళ్ళు ఎవరి మీద కేసు పెట్టాల వాటెవర్ ఇది తెలియదు. లీగల్గా నా మీద పెడతాం లేదు కానీ పెట్టారు, దాన్ని మళ్ళీ సరి చేసుకోవడానికి 5 ఏళ్ళు పట్టుద్దండి. అందుకే నేను చెప్పా కదా, December 7 ఖచ్చితంగా చెప్తాను. ఈ లోపల తెలంగాణలో ఎవరన్నా చెప్పమంటే అది కేవలం ప్రధాన రాజకీయ పక్షాలు వచ్చి నువ్వు చెప్తే బాగుంటుందని కూడా ముందు వచ్చి చెప్పేస్తాను, నాకు అభ్యంతరం. ఓకే, ఓపెన్ గా చెప్తాను. వాళ్ళు వచ్చి అప్పటికి నాకు అభ్యంతరం ఉందన్న ఏది ఓపెన్ కడితే చెప్తా, పర్సనల్ కడితే పర్సనల్ కడితే ఎట్లా అడుగుతారు అందరు నన్ను, రెండు ఇద్దరు అడగాలి, ఒకరు అడిగితేలా ఇప్పుడే ఒకరు గెలుస్తారు ఓడిపోతారు కాబట్టి ఇద్దరు అడిగితే నాకు గొడవ లేదన్నా. ఇప్పుడు వాళ్ళు
కేసులు పెట్టే రాజకీయ పార్టీలు వచ్చి అడిగితేనేమో వాళ్ళకి చెప్తారా ఏ కేసులు మీ మీద ఏ కేసులు పెట్టారు మేము అడిగితే చెప్పరా మీరు మీకు చెప్తేనే మీడియాకి వెళ్ళదు కదా మీరు ఇంటి కావాలంటే మీరు రూమ్లో అని చెప్తాను మీకు కాదు అందుకని అది ఇక్కడ చెప్పినప్పుడు మీకు ఒక్కరికే పరిమితం అవుతుంది కదా పది మందికి వెళ్ళిపోతుంది మార్పుకు అవకాశం ఉందా లేదా అని ఉంది ఒకటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వస్తున్నారు రేపు ఈ ప్రతిపక్షాలన్నింటినీ కూడా కలపాలనుకుంటున్నారు ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్షాల మధ్య ఉన్నటువంటి గొడవల నేపథ్యంలో అందరూ ఒకతాటి మీదకి వచ్చే అవకాశం ఉంది ఆ పరిస్థితి